చిన్నశంకరంపేట మండలం భాగీరథిపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ దయానంద్ యాదవ్ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ దయానంద్ యాదవ్ మాట్లాడుతూ, ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా గ్రామంలో రోడ్డు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి సహకారంతో మంజూరు కావడం జరిగిందని, దానిలో భాగంగానే నేడు సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి సహకారంతో గ్రామానికి మరిన్ని నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని గ్రామస్తుల సహకారంతో మరింత అభివృద్ధి పరచాలని ఆయన తెలిపారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, అందరి సహకారం ఉంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ నాగరాజు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద 5 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది. 5 లక్షల నిధులతోటి సీసీ రోడ్డు వేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి సహకారంతో మరి మునుముందు కూడా గ్రామాభివృద్ధి చేసుకుంటామని గ్రామ ప్రజలందరం తెలియజేసుకుంటున్నాము. దీనికి ప్రజలందరూ కూడా సహకరిస్తారు. వచ్చిందా?